హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనో ఫుడ్స్. నేను మీ శ్రీలక్ష్మి. ఫ్రెండ్స్, ఇవాళ ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి, అదేవిధంగా మామిడికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఉగాది స్పెషల్గా నేను మీకు వీడియోలో చూపిస్తాను. మంచి టేస్టీగా ఉన్నటువంటి మామిడికాయ పులిహోర చాలా చాలా బాగుంటుంది. అలాగే సేమియా పాయసము స్వీట్గా, అలాగే షడ్రుషుల సమ్మేళనమైనటువంటి ఈ శుభకృత నామ సంవత్సరం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు తీసుకున్న తర్వాత ఇందులో పావు కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. చూడండి, ఇలా బెల్లం స్మూత్గా ఉండేటట్టు తురుము తీసుకోవాలి. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే వేప పువ్వు నీటిగా ఫ్లవర్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వేప పువ్వుని 1 టేబుల్ స్పూన్ లెక్కన తీసుకోవాలి. ఇలా తీసుకున్న వేప పువ్వుని కొంచెం చిదిమి తీసుకోవాలి. ఇలా వేప పువ్వు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు జ్యూస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని జ్యూస్ తీసుకున్నాను. ఇలా చింతపండు జ్యూస్ని అంతటినీ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టేస్టింగ్ సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము చేత్తో స్మాష్ చేసుకోవాలి. షడ్రూసులు అన్నాం కదండి, మామిడికాయ వగరు, వేప పువ్వు చేదు, చింతపండు పులుపు, ఉప్పు, అలాగే పచ్చిమిర్చి కారం, బెల్లము స్వీట్గా ఉంటుంది. ఇలా షడ్రూసులు అన్నీ తీసుకొని ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఈ పచ్చడిని తీసుకొని తింటారు. ఈ షడ్రుచుల పచ్చడిలాగే మన లైఫ్ కూడా బాగా ఉండాలని చెప్పేసి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇప్పుడు సెకండ్ రెసిపీ, సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూను ఘీ తీసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూను ఘీ తీసుకున్న తర్వాత ఘీ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. ఇలా ఘీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో 1/4 కప్పు సేమియాలు తీసుకోవాలి. ఇలా సేమియాలు తీసుకున్న తర్వాత ఈ సేమియాలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాలని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాలన్నీ తీసి ఇప్పుడు ఒక ప్లేట్లో ఉంచుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే బాండలిలో మళ్ళీ 1/2 టేబుల్ స్పూను ఘీ తీసుకోవాలి. ఈ ఘీ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. ఈ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండు ద్రాక్ష తీసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని ఎండు ద్రాక్షని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు ఎండు ద్రాక్షను ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఇవి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ జీడిపప్పుని ఎండు ద్రాక్షని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పక్కనుంచుకోవాలి. ఈ లోపల అదే బాండిలిలో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇలా 1.5 కప్పు వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా తెరలకాగించాలి. తెరలకాగిన తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కనుంచుకున్న సేమియాలని తీసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను సేమియా 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి అదే 1/2 కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సేమియా అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకోవాలి ఇలాచి పౌడర్ తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి సేమ్యాలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ సేమ్యా అంతా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి నేను షుగర్ వేసేది షూట్ అవ్వలేదు మీరు 1/2 కప్పు షుగర్ తీసుకోండి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు మిల్క్ తీసుకోవాలి ఇలా పాలనంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి షుగర్ నేను వేసేది షూట్ అవ్వలేదు ఇంకొకసారి చెప్తున్నాను మీరు షుగర్ 1/2 కప్పు తీసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకోవాలి ఇవంతా తీసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి పాలని ఎక్కువ సేపు ఉడికించుకోకూడదు పాలు పోసిన తర్వాత 3 టు 5 నిమిషస్ మాత్రమే ఉడికించండి లేకపోతే మనం పోసింది పచ్చి పాలు కాబట్టి ఇవి ఇరిగిపోతాయి చూడండి ఇక్కడ నాకు సేమియా పాయసం అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఈ సేమియా పాయసాన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఇప్పుడు థర్డ్ రెసిపీ అయినటువంటి మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా బాగా ఉడికించి తీసుకున్న రైస్ ని తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ ని ఆల్రెడీ ఉడికించాను 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ లెక్కన వాటర్ తీసుకొని రైస్ ని ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది ఇప్పుడు ఇలా పొడిపొడిగా ఉడికించుకున్న రైస్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ తీసుకునేటప్పుడు ఈ రైస్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇలా గోరువెచ్చగా ఉండడం వల్ల సాల్ట్ అనేది తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా రైస్ నంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రైస్ ని చల్లార్చుకోవాలి ఈ రైస్ చల్లారే లోపల ఇప్పుడు పులిహోర ప్రిపరేషన్ చూసేద్దాము అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బండిల్ పెట్టుకోవాలి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు అదే విధంగా 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం అలాగే ఓ 10 పచ్చిమిర్చి చిలికలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చిలికలు అల్లము కాస్త ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వేరుశనగ పప్పు 1/2 కప్పు జీడిపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి ఇప్పుడు పసుపు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఆల్రెడీ సన్నగా తురిమి పక్కన ఉంచుకున్న మామిడికాయ తురుము తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను సన్నగా మామిడికాయని తురుముకున్నాను పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి ఇలా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకొని తురుముకున్న తర్వాత ఈ తురుముని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇవంతా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మామిడికాయ తురుము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇందులో 4 ఎండుమిర్చి తీసుకోవాలి ఇలా ఎండుమిర్చి తీసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఈ మామిడి తురుమును ఫ్రై చేసుకోవాలి ఈ మామిడి తురుముని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్ గా ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి ఇలా కరివేపాకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇది మాత్రమే పచ్చి వాసన పోయేంత వరకు కంపల్సరీ ఉడికించుకోవాలి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ తీసుకోవాలి
ఇలా సాల్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొంటూ ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇది మంచి స్మెల్ వస్తుంది। ఇప్పుడు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడికాయ పులుసుని రైస్ లో వేసి కలుపుకోవాలి। చూడండి ఇప్పుడు ఈ మామిడికాయ తురుమునంతటిని రైస్ లో వేసి కలుపుకుందాము। చూడండి మనం ఆల్రెడీ రైస్ చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఇలా చల్లార్చి పెట్టుకున్న ఈ రైస్ లో మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులుసునంతా తీసుకోవాలి। ఇలా రైస్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ నంతటిని కలిసేలాగా ఈ మామిడికాయ పులుసులో కలిసేలాగా కలుపుకోవాలి। చూడండి ఈ పులుసునంతటిని రైస్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులిహోర మిశ్రమం అనేది రైస్ లో ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ మామిడికాయ పులిహోరని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము। ఇలా చూడండి ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని మీరు దేవుడి దగ్గర నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చు। చూడండి ఫైనల్ గా ఉగాది రెసిపీస్ అయినటువంటి షడ్రుసుల సమ్మేళన ఉగాది పచ్చడి అలాగే మామిడికాయ పులిహోర అలాగే టేస్టీ టేస్టీ అయినటువంటి స్వీట్ సేమియా పాయసము రెడీ అయిపోయింది। షడ్రుసుల సమ్మేళనం అయినటువంటి ఈ ఉగాది పచ్చడితో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముందుగా హను ఫుడ్స్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు। ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఉగాది రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి। అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే మా హను ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।